మెదక్ జిల్లా చేగుంట మండలం కర్ణన్పల్లి శ్రీ భక్తాంజనేయ శిరిడి సాయిబాబా దేవాలయం ఏకాదశ వార్షికోత్సవ వేడుకలు వైభవోపేతంగా నిర్వహించారు. నేడు పౌర్ణమి సందర్భంగా స్వామివారికి సుగంధ ద్రవ్యాలచే 108 దంపతులచే అష్టోత్తర కలశాభిషేకం లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వార్షికోత్సవ వేడుకలలో ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి రాజశర్మ కొత్త ప్రభాకర్ రెడ్డికి ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. స్వామివారికి ఆలయ కమిటీ చైర్మన్ బచ్చు రమేష్ గుప్తా దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. మహిళా భక్తులు సాయి లక్ష పుష్పార్చనలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ వార్షికోత్సవ వేడుకల్లో పీఠాధిపతి శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారికి పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ మాసుల శ్రీనివాస్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు మంచికట్ల శ్రీనివాస్, ఇబ్రహీంపూర్ సొసైటీ చైర్మన్ ఒంటరి కొండలరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ బచ్చు రమేష్ గుప్తా, మాజీ చైర్మన్ తుమ్మల యాదగిరి, కేఆర్ మధుసూదన్ రెడ్డి, ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు అంబటి ఆంజనేయులు, ఒంటిరి రామరెడ్డి, భూపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, యాదిరెడ్డితో పాటు వివిధ గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు. సాయిబాబా యొక్క దేవాలయం నిర్మాణమై ప్రతిష్ట అయి 11వ వార్షికోత్సవాన్ని అందరం కలిసి ప్రపంచానికి అంతా రక్షకులుగా ఉన్నటువంటి భగవంతుడు ఇంకా మనకు ప్రేమతత్వాన్ని పెంచుతూ మనలో ఉన్నటువంటి స్వార్థాన్ని తొలగించి ప్రేమనే ఇంకా పెంపొందించాలని ఆ పరమాత్మను అర్థిస్తూ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఇక్కడ కార్యకర్తలు కూడా చక్కటి క్రమశిక్షణతో కార్యక్రమాన్ని చేసుకోవడానికి చాలా రోజుల నుంచి సిద్ధమై ఉంటారు. అంటే ఒక కార్యక్రమం చేయాలంటే చాలా రోజుల నుంచి సిద్ధమవుతాం. తెల్లవారు ఏం చేస్తాము, మళ్ళీ ఒక నెల రోజుల ముందే సిద్ధమవుతాం. కానీ ఆ విధంగా కాకుండా ప్రతినిత్యము పరమాత్మ దగ్గరికి వచ్చేటువంటి అవకాశాన్ని మనం అందరం తీసుకోవాలి. భగవంతుని గుడి కట్టడం పెద్ద ఇబ్బంది ఏమి కాదు, 10 మంది కలిసి గుడి కట్టవచ్చు. కానీ ఆ గుడి నిర్వహణ అంటే కేవలం హారతులు వాటి ఖర్చు పెట్టడం కాదు. గుడి నిర్వహణ అంటే ప్రతినిత్యం పరమాత్మ దర్శనం చేసుకోవడంలో మనకు ఉన్నటువంటి గొప్పనైన అవకాశం ఉంది. అదే అవకాశం మనకు భారతీయ సంస్కృతి సనాతన ధర్మాన్ని నమ్మినటువంటి మనకు సాయిబాబా ఇక్కడ ఆంజనేయ స్వామి కర్ణాల్పల్లో అనుగ్రహిస్తున్నారు. కనుక అందరికీ ఒకటే మాట చెప్తున్నాను, ప్రేమగా మాట్లాడండి, అది పెద్ద మంత్రం అవుతుంది. ఉన్నంతలో ఇతరులకు సహాయం చేయండి, అది పెద్ద పూజ అవుతుంది. ఇటువంటి దివ్యమైన కార్యక్రమాల్లో మళ్ళీ మళ్ళీ పాల్గొందాం.